भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ అండి అందరికీ. 14వ అధ్యాయం కదండి మనం చదువుకునేది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. 14వ అధ్యాయం 5వ శ్లోకం నుంచి మొదలు పెట్టాలి ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామ్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ దండోత్ ప్రణామం. ఓకే, 4 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం 14వ అధ్యాయంలో. సో ఇంతకు ముందు అధ్యాయంలో మనకి ఏదైతే జడభర్తుడు చెప్పాడో అదే విషయాన్ని సుఖదేవ గోస్వామి దానికి భాష్యాన్ని చెప్తున్నారు, దానికి వివరణ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో 4 శ్లోకాల్లో కూడా మనం చూసాము అరణ్యాన్ని భౌతిక లోకంతో కంపేర్ చేశారు. ఓకే, ఇంద్రియాలని దోపిడీ గాండ్లతోటి, తర్వాత భార్య పిల్లలు అందరూ కూడా ఎవరితో పోల్చారు మాతాజీ? భార్య పిల్లల్ని భార్యాపుత్రాదుల పేట చలామణి అయిన కుటుంబ సభ్యులు నిజమునకు పెద్ద పులులు నక్కల వలె వ్యవహరించరు అనేటువంటి విషయాన్ని తెలియజేసింది. ఎస్ తోడేళ్ళు పెద్ద పులులు. ఎస్ మాతాజీ. సో అందరూ ఒప్పుకుంటారా మాతాజీ? ఒప్పుకోం ప్రభుజీ. ఒప్పుకోం ప్రభు. చాలా ఘాటుగా ఉంది, ఎందుకు ఒప్పుకుంటాం ప్రభుజీ? లేదు ప్రభుజీ, మీరు తర్వాత దానికి అర్థం చెప్పారు కదా ప్రభుజీ, అంటే ఇండైరెక్ట్ గా భౌతిక జగత్తులో ఇలా అవుతుంది అని ఆయన ఉద్దేశం అలా కాదు అని. కరెక్ట్ కదా ప్రభుజీ? అలానే మాదిరి ఆయన ఉద్దేశం అదే ప్రభుజీ. అయితే ఒప్పుకోం ప్రభుజీ, అంత ఘాటుగా ఎవరు లేరు ప్రభుజీ. ఏమో మాతాజీ, అది మీకు తగిలేటప్పుడు మీకు అలా అంటుంది. అది అదే మగవాళ్ళు అన్నట్లయితే కనుక వెంటనే మీరు సరే సరే అంటారు కదా మాతాజీ. ఇంకా మగవాళ్ళకి మ్యాచ్ అవుతుంది ప్రభుజీ. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ లో, ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళ ఆలోచన. ప్రభుజీ ఈ క్వశ్చన్ మీరు నిన్ననే అడుగుతారు అనుకున్నాం. ప్రభుజీ సీరియస్ గా ఉన్నారు, నిన్న అడగలేదు ఇవాళ అడిగారు. సో 5వ శ్లోకం స్టార్ట్ చేద్దాం మాతాజీ. మూషకాదిరుషిరుపరుధ్యమాన బహి ప్రాణ క్వచిత్ పరివర్తమానోస్మి. ధ్వన్య విద్యా కామ కర్మ భీరు పరక్త. నరలోకం గంధర్వ నగరముపపన్నమితి. విద్యా దృష్టిరను పశ్యతి. హరే కృష్ణ. రమేష్ ప్రభు చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండోత్ ప్రణామం. హరే కృష్ణ డబల్ వైష్ణవ్ డెవోటీస్ ప్లీజ్ యాక్సెప్ట్ మీ అంబల భక్తి ప్రభుజీ మాతాజీ. ధన సంపత్తులు యందు ఆసక్తుడైన బద్ధజీవుడు గృహస్థ జీవనమున కొన్ని మార్లు జోరీగలచే దోమలచే కలతకు గురియగుచుండును. మిడతలు పక్షులు ఎలుకలు అతనికి కష్టమును కలిగించుచుండును. ఆయనను
అతడు సంసార మార్గముననే పయనించి చుండును. అజ్ఞానమున అతడు కామరతుడు కామ్యకర్మరతుడు అగుచుండును. మనస్సు ఇట్టి కార్యములలో లగ్నమైనందున నిజమునకు ఈ భౌతిక జగత్తు గంధర్వ నగరము వలె తాత్కాలికమే అయినను దీని అతడు శాశ్వతమైనదిగా గాంచును. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం రే శ్రీ ప్రభుపాద్ జయ శ్రీ ప్రభుపాద్. అహంకారే మత్త హన నితాయి పద పాసరియ అసత్యేరే సత్యకరి మాని అనుచు నరోత్తమదాసు ఠాకూరులు గానము చేసిరి. నిత్యానందుల వారి పాద పద్మములను విస్మరించి ధన సంపత్తులతో గర్వించి మనుజుడు తాత్కాలికమైన ఈ భౌతిక జగత్తును యథార్థమైనదిగా తలపోయిను. ఇదే భవరోగము. జీవుడు శాశ్వతుడు ఆనంద స్వరూపుడు, కానీ ఎన్ని భౌతిక క్లేశములు ఉన్నప్పటికీ అజ్ఞానవశమున అతడు ఈ భౌతిక జగత్తును సత్యము యథార్థమనియే తలచును. హరే కృష్ణ ప్రభు. సో ఈ భౌతిక జగత్తులో మ్యూట్ చేయండి మాతాజీ అందరూ దయచేసి. హరే కృష్ణ. సాధారణ మాతాజీ మ్యూట్ చేస్తారా? ఓకే. సో బద్ధజీవుడు అంటే ఎవరైతే భౌతిక లోకంలోనే ఉండిపోతున్నారు, అంటే ఎవరైతే ఆధ్యాత్మిక లోకాన్ని వదిలేసి ఈ లోకంలోకి వచ్చి భౌతికంగానే ఉండిపోతున్నారో వాళ్ళు బద్ధజీవులు. మనం అందరం కూడా బద్ధజీవులమే, కాకపోతే మనం ఏ జన్మలోనో చేసుకున్నటువంటి కొన్ని సుకృతుల వల్ల, భక్తుల సాంగత్యం వల్ల, భగవంతుడి దయ వల్ల మనము కృష్ణుడి గురించి తెలుసుకోగలిగాం. కృష్ణుడి గురించి తెలుసుకొని కృష్ణ భక్తి చేయాలి అనేటువంటి రియలైజేషన్కి మనం వచ్చాం. ఇది సామాన్యంగా ఎవరికి పడితే వాళ్ళకి వచ్చేటువంటి రియలైజేషన్ కాదు. మనం ఎన్ని చెప్పినా కానీ వినరు, ఎంత చెప్పినా కానీ వినరు. అలా అని వాళ్ళు నాస్తికులు అంటే నాస్తికులు కూడా కాదు. నాస్తికులు కానిటువంటి వాళ్ళు కూడా కృష్ణుడి వరకు చేరడానికే కొన్ని వందల జన్మలు పడుతుంది. సో మనము మనకంటే వయసులో పెద్దవాళ్ళ కంటే కూడా భక్తిలో సీనియర్స్ అయి ఉండొచ్చు, అందుకనే వాళ్ళకి దక్కనటువంటి అదృష్టం మనకి దక్కింది. మనము కృష్ణుణ్ణి దరిచేరగలిగాము. కానీ బద్ధజీవుడు, గృహస్థ జీవనంలో ఉన్నటువంటి బద్ధజీవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కొన్ని కొన్నిసార్లు అనేక రకాలైనటువంటి కష్టాలని అనుభవిస్తుంటారు. కొన్నిసార్లు జోరీగలచే దోమలచే కలతకు గురి అవుచుందురు అనేటువంటి విషయం, అంటే ఇంతకుముందు మనకి ఉపాధుల వారు తెలియజేసినప్పుడు జోరీగల్ని లేకపోతే దోమలని అసూయాపరులతోటి పోల్చారు. అంటే ఎవరైతే అసూయాపరులు ఉంటారో, ఇప్పుడు దోమలు ఏ విధంగా అయితే మనల్ని కొడతాయో ఆ విధంగా అసూయాపరులతోటి మనం కలతకి గురి అవుతూ ఉంటాం అన్నమాట. ఇదంతా ఎందుకు అనంటే దేహాత్మ భావన వలన మనకి ఇదంతా జరుగుతుంది. ఇంకా ఎలుకలు, ఎలుకల్ని దేంతో పోల్చారండి? దొంగలతో పోల్చారు. సో ఏ విధంగా అయితే ఎలుకలు మొత్తం కూడా ఇది చేస్తాయో, కన్నం వేసి తీసుకెళ్తాయో, సో ఆ విధంగా దొంగల్ని బందిపోట్లతోటి ఎలుకల్ని పోల్చడం అనేటువంటి జరిగింది. అంటే మనము భౌతిక లోకంలో గృహస్థ జీవనంలో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం ఎదుర్కొంటూ ఉంటాం. సో ఇదంతా కూడా ఎందుకు జరుగుతుంది అంటే అజ్ఞానంతో మనం కామ్యకర్మరతులుగా ఉండిపోతున్నాం కాబట్టి ఇలా జరుగుతుంది. అలా కాకుండా మనము గురువుని కనుక ఆశ్రయించినట్లయితే కామ్యకర్మరతులుగా ఉండకుండా మనం కనుక గురువుని కనుక ఆశ్రయించినట్లయితే మనకి ఇలా జరగదు. ఇది భవరోగము అని అంటున్నారు. దీన్ని భవరోగము అని అంటుంది. చూడండి, ఇక్కడ నరోత్తమదాస్ ఠాకూర్ చేసినటువంటి గానంలో ఏం చేశారు అనంటే, ఎవరైతే నిత్యానంద ప్రభువు పాదాలను వదిలేశారో అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే నిత్యానంద ప్రభువు పాదాలను వదిలేయటము అని అంటే, నిత్యానంద ప్రభువు అంటే ఎవరు? బలరాముడు ప్రభుజీ. బలరాముడు ప్రభు. బలరాముడు ఎవరు? గురువు. బలరాముడు గురువు, ఆది గురువు. ఓకే. సో అంటే మనము గురువును వదిలేస్తే, గురువు యొక్క పాద పద్మాలను వదిలేస్తే భవరోగంలో ఉన్నట్లు, భవరోగం నుంచి మనం బయటపడలేము అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అలా మనం గురువు యొక్క పాద పద్మాలను వదిలేయటం వల్ల ఎందుకు భవలోకంలో ఉండిపోతాము అని అంటే, తాత్కాలికమైనటువంటి సుఖాలు, తాత్కాలికమైనటువంటి కష్టాలు, తాత్కాలికమైనటువంటి శరీరానికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం శాశ్వతం అనుకునేటువంటి అవకాశం ఉంది. ఇది మాయా,
అదే మనం గురువు యొక్క ఆధీనంలో ఉంటే, గురువు యొక్క ఆశ్రయంలో ఉంటే మనకి ఇవన్నీ కూడా ఈజీ అయిపోతాయి, భవరోగం నుంచి బయటికి రావడం ఈజీ అయిపోతుంది. 6వ శ్లోకం కొంచెం స్పీడ్ చదువుదాం మాతాజీ, ఇదంతా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిందే కాబట్టి. తత్ర చ క్వచిదాత పోధ కనిభాన్ విషయానుపధావతి పాప భోజన వ్యవయాధివ్యసన లోలుప చదవండి. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. ఈ బంగారపురమున బద్ధజిత్తుడు బద్ధజీవుడు కొన్ని మార్లు పానము భోజనము మైదునాది కార్యములను కావించి చూడను. అమితాశక్తుడు అతడు ఎడారి అందు ఎండమామును వెంట పరుగుతీ మృగం వలె ఇంద్రియార్థమును ఎంత పరుగుతీయను. భాష్యములు చదవమంటారు ప్రభుజీ? హరే కృష్ణ ప్రభుజీ. భాష్యం ఆధ్యాత్మిక జగత్తు భౌతిక జగత్తు అనుచు జగత్తులో రెండు రకములు. భౌతిక జగత్తు ఎడారి అందరి ఎండమావలే అసత్యమైనది. ఎడారి అన్న మృగము నీటిని చూచిన భావం పొందినను నిజమునకు అతడు జలము ఉండదు. అదే విధముగా పశుపాయన భౌతిక జీవన ఎడారిలో శాంతిగా అన్వేషణ ప్రయత్నించరు. భౌతిక జగత్తునందు సుఖమే మాత్రము లేదని వివిధ శాస్త్రములందు పదే పదే చెప్పబడినది. అంతేగాక ఒకవేళ సుఖము లేకుండానే జీవించడానికి మనం అంగీకరించినప్పటికీ దానిని మనం అనుమతించబడము. ఈ జగత్తు దుఃఖపూర్వకం కాక దుఃఖాలయం, తాత్కాలికం అంటే అశాశ్వతం కూడా అయినందున భగవద్గీత అందు శ్రీకృష్ణ భగవాను పలికెను, ఇచ్చిన క్లేశముల మధ్యనే మనము జీవింపకూడనను ప్రకృతి అందుకు అంగీకరింపదు. దేహములను గూర్చి మనము దుఃఖపూర్ణము మరి యొక్క వాతావరణం ప్రవేశించినట్లుగా అది గావించను. హరే కృష్ణ ప్రభుజీ. ఎండమావులు అంటే తెలుసు కదండి, ఎండమావులు అంటే ఎండమావులు అదే. ఆధ్యాత్మిక జగత్తులో అలా ఉండదు, అంతా కూడా నిజంగానే ఉంటుంది. సో అదే భౌతిక జగత్తులో అయితే మనకి మాయ అన్నమాట, ఇల్యూజన్, ఇదంతా కూడా భ్రమ. సో మనకి ఎండలో నుంచి దూరంగా చూస్తుంటే ఎక్కడో నీళ్లు ఉన్నట్లు కనిపిస్తుంది, దగ్గరికి వెళ్తే అక్కడ నీళ్లు ఉండవు, ఓకే, మామూలు నేలగానే ఉంటుంది. సో ఇదంతా కూడా భ్రమ అన్నమాట. సో అలానే ఈ భౌతిక జగత్తులో ఉన్నటువంటి సుఖాలన్నీ కూడా భ్రమనే. సో కొన్ని కొన్నిసార్లు భౌతిక జగత్తులో మనిషి తాగటం, తినడం, లేకపోతే ఇంద్రియ భోగం చేయటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాడు, మైదిన సుఖం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో వీటిలో సుఖం ఉంది అని అనుకుంటాడు. సో అందుకనే అలా కంటిన్యూ అవుతుంది. సో ఇందులో అమితమైనటువంటి ఆసక్తిని దేంతో కంపేర్ చేశారు అంటే ఎండమావులతో కంపేర్ చేశారు. ఎందుకు అనంటే ఇంతకు మించినటువంటి సుఖం గురించి మనకి అనుభవం లేదు కాబట్టి, ఇంతకు మించినటువంటి సుఖం గురించి మనకి ఎవరు చెప్పలేదు కాబట్టి. సో ఈ విధంగా మనం ఎండమావులు వెంట పరిగెడుతున్నట్లు అవుతుంది, ఇంద్రియార్థాలని వెంట పరిగెట్టడము అనేటువంటిది ఇక్కడ చెప్తున్నారు. కానీ కృష్ణుడు కూడా మనకి భగవద్గీతలో ఏం చెప్పారంటే ఈ భౌతిక విశ్వం గురించి, భౌతిక విశ్వానికి ఒక నిర్వచనం ఇచ్చారు. ఏమని ఇచ్చారు? జన్మ మృత్యు జరాలయం అశాశ్వతం అనేటువంటి విషయం చెప్పారు. అంటే తయారు చేసినోడే పెట్టె మీద రాసేశాడు ఏమని, ఇందులో డిఫెక్ట్ ఉంది అని చెప్పేసి. ఇప్పుడు మనకి మనం ఒక మొబైల్ కొంటున్నాం అనుకోండి, బయట మొబైల్ మీద ఈ మొబైల్ సరిగ్గా పని చేయదు, ఇందులో ప్రాబ్లం ఉంది, అందుకని మీకు తక్కువ రేట్కి ఇస్తున్నాము అని చెప్పి బయట బాక్స్ మీద రాశాడు అనుకోండి, మనం ఎవరైనా కొంటామా? ఎవరైనా మనం ఆ మొబైల్ తీసుకుంటామా, కొంటామా? అవును. సో అలానే భగవంతుడు భౌతిక సృష్టిని తయారు చేసి దుఃఖాలయం అని పేరు పెట్టేశాడు దానికి. సో ఎవరికి ఇష్టం ఉంటుందండి దుఃఖాలయంలోకి వెళ్ళిపోవడానికి? అది కూడా మళ్ళీ అశాశ్వతం అన్నాడు. సో టెంపరీ ప్లేసు. సో మీరు కొంతకాలం ఇక్కడ ఉండండి, ఎవరు వెళ్తారు అని చెప్పేసి అంటే మనము అది శాశ్వతం అనుకుంటాం. మళ్ళీ దానికి పేరు కూడా పెట్టేశారు అది దుఃఖాలయం అని. సో దుఃఖాలయంలో ఏముంటాయండి? జన్మ మృత్యు జరా వ్యాధులు ఉంటాయి. దుఃఖాలయంలో దుఃఖాలు ఉంటాయి. గ్రంథాలయంలో ఏముంటుంది? హిమాలయాల్లో ఏముంటుంది?
దుఃఖాలయంలో ప్రభుజీ దుఃఖాలయంలో దుఃఖాలే ఉంటాయి, ఏమీ ఉండవు, కానీ మనం సుఖాలు ఎత్తుకుంటున్నాం. సో అది మనకి భ్రమ. సో ఆ విషయాన్ని మనము అవును, కానీ మనం అయితే మాత్రం సుఖంగా ఉన్నాం అనుకుంటున్నాం కదా మాతాజీ, మనం సుఖంగా ఉన్నాము అని అనుకుంటున్నాం కదా, కానీ అది తాత్కాలికం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాం. కృష్ణ భగవాన్ సన్నిధిలో కష్టం అంటే తెలియదు. శాశ్వతంగా ఇలాంటి దుఃఖాల నుంచి బయటపడిపోవాలి అని అంటే మనం దుఃఖాలయంలో ఉండి సుఖాలను వెతుక్కుంటే కుదరదు, సుఖాలయానికి వెళ్ళి సుఖాన్ని వెతుక్కోవాలి. ఆ సుఖాలయం ఆధ్యాత్మిక లోకం. ఓకే, ఏడవ శ్లోకం. క్వచిచ్ఛాశేష దోష నిషధనం పురీష విశేషం తద్వర్ణ గుణ నిర్మితమతి. ఇవోల్ముక పిశాచం ఉమాపతి ప్రభు. హరే కృష్ణ ప్రభు. కొన్ని మార్లు జీవుడు బంగారమని తెలియపడు మలమునందు అభిరుచి కలవాడి దాని వెంట పరుగుతీయును. ఆ బంగారమే ఐశ్వర్యమునకు ఈర్ష్యకు మూల కారణము. మనిషి అక్రమ సంబంధమునకు జోదమునకు మాంస భక్షమునకు మద్య పానమునకు ఒడిగట్టినట్లుగా అది కానించను. అడవి యందు చది పీడితులు చిత్తడి నేలపై గల ప్రకాశమాన కాంతిని అగ్నిని భావించి దాని చెంత పరుగు తీయుదైతి రజోగుణ యుతులు స్వర్ణమునకు పరిమాక పరమాకర్షితులు అగుదురు. ప్రపాదికితే శీఘ్రమే తన రాజ్యమును విడిచి కేవలం నాలుగు ప్రదేశములు అనగా వేశ్యగృహములు మద్యశాలలు మద్యశాలలు జోదగృహములో నిలుపుమని పరీక్షన్ మహారాజు కలుపుష్ణ పలికను. ఆ నాలుగు స్థానములు కూడి ఉన్నట్టి మరి ఒక స్థానము తన కొసుగుమని కలిపురుషు ప్రార్థించగా బంగారం ఉన్నట్టి ప్రదేశములు అతనికి పరీక్షిత్తు వసిగా బంగారమునందు ఈ నాలుగు పాపములు ఇమిడి ఉన్నవి. కనుక ఆధ్యాత్మిక జీవితమునందు సాధ్యమైనంత వరకు బంగారమును దరి చేరనీయరాదు. బంగారం ఉన్న చోట అక్రమ సంబంధము మాంసభక్షము జోదము మత్తు పదార్థ స్వీకారం ఉండి తీరును. పాశ్చాత్య దేశములో బంగారం అధిక మొత్తములో ఉన్నందున ఆ దేశవాసులు ఈ నాలుగు పాపములకు బలి ఏరి బంగారు రంగు తలతల మిరియుచును. లౌకికైన వాడు ఆ పసుపు వరమునకు మిగులు ఆకర్షితులకు. కానీ నిజమునకు బంగారం ఒక రకమైన మలమే. కాలీయము చెడిన వాణి మలము పసుపు పచ్చ రంగులో నుండు వేడిమిని కోరు వాణిని కొరివి దెయ్యము ఆకర్షించినట్లుగా బంగారం అనే మలవరణము లౌకికుని ఆకర్షించను. హరే కృష్ణ ప్రభు. ఓకే, బంగారము అంటే ఇక్కడ యాక్చువల్ గా మనము డైరెక్ట్ బంగారం అనుకోడు, అన్ డైరెక్ట్ బంగారం అనే తీసుకోకూడదు. యాక్చువల్ గా ఒకప్పుడు డబ్బు అనేది కాగితాల రూపంలో ఉండేది కాదు కదండి, రాజుల కాలంలో లేకపోతే సత్యయుగం టైంలో డబ్బు అనేది కాగితాల రూపంలో ప్రింటింగ్ చేసి మనం వర్చువల్ మనీ లాగా, ఇప్పుడు మనం ఏదైతే మనం డబ్బు అని చెప్పుకునే ఒక తెల్ల కాగితాన్ని రంగు కాగితాన్ని మనం డబ్బు అంటున్నాం కదా, అప్పట్లో బంగారు నాణ్యాలతోటే వాళ్ళు ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్ళు. సో ఎన్ని నాణ్యాలు అంటే ఎంత డబ్బు అంటే ఎన్ని నాణ్యాలు, నాణ్యాలను బట్టి దాని యొక్క విలువ అనేది ఉంటుంది. సో అప్పట్లో వాళ్ళకి ఇట్లా ప్రింట్ చేసినటువంటి కాగితాలు ఉండేవి కావు, లేదంటే ఇత్తడియో లేకపోతే ఐరన్వో కాయిన్స్ ఉండేవి కావు, బంగారు కాయిన్సే ఉండేవి. కాబట్టి వాళ్ళ యొక్క డబ్బు బంగారమే. సో మనం ఇప్పుడు దీన్ని మనకు అన్వయించుకోవాలి అని అంటే ఓన్లీ బంగారాన్నే అన్వయించుకోకూడదు, డబ్బును కూడా అన్వయించుకోవాలి. ఓకే, డబ్బు బంగారం రెండు దేన్నినైతే మనము ట్రాన్సాక్షన్ చేయడానికి ఉపయోగిస్తామో అవి రెండు కూడా బంగారంతోనే సమానం. ఒకప్పటి రోజుల్లో బంగారంతోనే సమానం. అయితే మనము బంగారానికి ఆకర్షితులం అవుతున్నాం. యాక్చువల్గా కలిపురుషుడు పరీక్షన్ మహారాజు నేను ఎక్కడ ఉండాలి అని అడిగినప్పుడు మరి ఆయన
ఈ నాలుగు ప్రదేశాల్లో ఉండాలి అనేటువంటి విషయం చెప్పారు. ఎక్కడ అంట? వేశ్యాగృహాలు, మధ్యశాలలు, వధ్యశాలలు, జూద గృహాలు. వేశ్యాగృహాలు, మధ్యశాలలు, వధ్యశాలలు, జూదాగృహాలు. వధ్యశాలలు అంటే జంతు బలి ఇచ్చేటువంటి ప్రదేశాలు. ఈ నాలుగు ప్రదేశాల్లో ఉండాలి. కానీ పరీక్షిత్ మహారాజు సమయంలో ఈ నాలుగు ప్రదేశాలు ఎక్కడా లేవు. కలిపురుషుడు ఉండడానికి జాగా లేకుండా పోయింది. కొన్ని పరీక్షిత్ మహారాజు ఏమైనా ఒక రోజుకి ఒక ఊరికి రాజా, ఒక లేకపోతే ఒక రాష్ట్రానికి రాజా, ఒక దేశానికి రాజా, సమస్త సృష్టికి రాజు, సమస్త భూమండలానికి రాజు. మరి సమస్త భూమండలంలో ఎక్కడా ఈ నాలుగు ప్రదేశాలు దొరకనప్పుడు మరి కలిపురుషుడు ఎక్కడ ఉండాలి? కలిపురుషుడు ఉండడానికి అసలు అనువైనటువంటి ప్రదేశమే లేకుండా పోయింది. సో కలిపురుషుడు ఉండడానికి అనువైనటువంటి ప్రదేశమే లేకుండా పోయింది. అందుకని కలిపురుషుడిని బంగారం ఉన్న చోట ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఎక్కడైతే బంగారం ఉంటుందో, ఎక్కడైతే డబ్బు ఉంటుందో అక్కడ అసూయ అనేటువంటిది ఉంటుంది. సో ఈ అసూయ వలన మనుషులు మళ్ళీ అధర్మానికి గురి అవుతారు. అంటే ఎవరికైతే డబ్బు మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుందో, ఎవరి దగ్గర అయితే డబ్బు ఎక్కువగా ఉంటుందో, డబ్బు కోసం వాళ్ళు ఏదైనా పనులు చేస్తారు, అధర్మయుతమైనటువంటి కర్మలు కూడా చేస్తారు. ఇలాంటి వాళ్ళని రజోగుణయుతులు, డబ్బు కోసం డబ్బు వెనక పడేటువంటి వాళ్ళని రజోగుణయుతులు అని అంటారు. రజోగుణ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎక్కువగా సంపాదించాలి, ఇంకా ఎక్కువ ఆస్తులు మూటగట్టాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయన్నమాట. ఓకే, సో అలా మనము భౌతిక లోకంలో ఉంటున్నాము. అత కథా చిన్నివాస పానీయ ద్రవిణాధ్యనేకాత్మోపజీవనాభినివేశ ఏతస్యాం సంసారాట వ్యామితస్తతః పరిధావతి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఒకప్పుడు జీవుడు నివాస స్థానమును వెదుకుటకు యందు దేహ పోషణార్థమై జలమును ధనమును పొందుట ఎందు తలమునకలై ఉండు నానా విధములగు అవసరములను సాధించుట ఎందే సమలగ్నమై అతడు సమస్తమును మరచి నిరంతరము భవారణ్యమునందే సర్వత్రా పరుగులు తీయుచుండును. భాష్యము. ఆది యందు పేర్కొనబడినట్టు దీనుడగు మనుజుడు ఏవో విలువరహితమగు వస్తువులను పొందుటకు అరణ్యమునకేగి వానిని నగరమునందు కొంత లాభమునకు అమ్ముచుండును. దేహ పోషణమునందు అతడు ఎంత సమలగ్నమై ఉండుననగా తనకు శ్రీకృష్ణ భగవానునితో గల మూల సంబంధమును విస్మరించి కేవలము దేహపరమగు సౌఖ్యములనే కోరును. ఈ విధముగా లౌకిక కర్మలకే బద్ధజీవుని ఏకైక కార్యము అగుచున్నవి. జీవిత లక్ష్యమును నెరుగక లౌకికుడు జీవన అవసరములను సంపాదించుటకే తీవ్ర సంఘర్షణ సల్పుచు సంసారమును నిరంతరము పరిభ్రమించుచుండును. తగినన్ని జీవన వనరులను సంపాదించినప్పటికీ జీవిత లక్ష్యమును తెలుసుకొన జాలక అతడు కృత్రిమ అవసరములను తయారు చేసుకొని మరింతగా బంధమును చిక్కుబడును. ఇంకను ఎన్నియో సౌఖ్యములు కావలనడి మానసిక స్థితిని అతడు తయారు చేసుకొనును. అటువంటి లౌకికుడు ప్రకృతి మర్మమున నెరుగజాలడు. ఈ విషయమే భగవద్గీత 3.27 యందు ఇట్లు ధృవీకరించబడినది. ప్రకృతే క్రియామానని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తుహామితి మాన్యతే. మిథ్యా అహంకారముచే మోహపరవశుడగు జీవాత్మ వాస్తవముగా ప్రకృతి త్రిగుణములచే నిర్వహింపబడు కర్మలకు తనను తాను కర్తనని భావించును. కామాన్
కామవాంఛితుడై జీవుడు ఈ భౌతిక జగత్తును భోగించవలనండి ఒక రకమైన మానసిక స్థితిని తయారు చేసుకొనును. ఈ ఆ విధముగా అతడు బద్ధుడై వివిధ దేహములో ప్రవేశించి దుఃఖమును అనుభవించును. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనము దేహ పోషణార్థం మనం చేస్తున్నటువంటి ఏదైతే కర్మలు ఉంటాయో ఆ కర్మలను చేస్తూ మనము మన దేహ పోషణార్థం మనం ఏం చేస్తాము అని అంటే మనము అరణ్యాలకి వెళ్ళడం, అరణ్యాల నుంచి ఏవో ముడి పదార్థాలు తీసుకురావడము, దాన్ని ప్రాసెస్ చేయటము, దాన్ని అమ్ముకోవడము, దాని ద్వారా వచ్చిన డబ్బుని మనము మన యొక్క అవసరాలకి ఉపయోగించుకోవడం ఇలా చేస్తూ ఉంటాం. ఓకే, అయితే ఎంతవరకు లిమిటు, ఎంతవరకు సంపాదించవచ్చు, ఎంతవరకు మనం డబ్బు వెనకాలని పడాలి అని అంటే ఒక లిమిట్ వరకు మన అవసరాలు తీరేంత వరకు ఓకే. మన అవసరాలు తీరిన తర్వాత మనం ఆగుతామా? ఆగం. ఇంకా కావాలి ఇంకా కావాలి అని ఇంకా వెంటబడి, అంటే మనం ఒకటి కోరుకొని ఆ కోరుకున్నది దక్కిన తర్వాత అంతటితోటి మనం ఆగం. దానికంటే గొప్పది ఇంకొకటి ఏదో దాని మీద మళ్ళీ కోరిక అనేటువంటిది పెరిగిపోతుంది. సో ఆ విధంగా అనేక రకాలుగా కృష్ణ మాతాజీ అవసరాలు తీరాక సౌకర్యాల కోసం వెతుకులాడతాం ప్రభుజీ. అవును మాతాజీ. సో ఆ విధంగా మనము కోరికల వెంట పడుతూనే ఉంటాము. కానీ మనము ఈ జీవన సంఘర్షణ అనేటువంటిది మనము ఎప్పటి వరకు చేయాలి అంటే మనము కృష్ణుడు పూర్తిగా మర్చిపోయి భగవంతుని పూర్తిగా మర్చిపోయి ఈ భౌతికమైనటువంటి అవసరాల వెనకాలనే పడుతూ ఉంటాం. సో దీనివల్ల ఏమవుతుంది అని అంటే మన జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అనేటువంటిది మనము నెరవేర్చుకోలేకపోతాం. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా ప్రకృతి వల్ల మనకి శరీరం వచ్చింది, శరీరం వల్ల మనకి కర్మలు వస్తున్నాయి, ఈ కర్మల వల్ల మళ్ళీ మనకి నెక్స్ట్ జన్మలో మళ్ళీ శరీరాన్ని తయారు చేసుకోండి. అంటే శరీరం వల్ల మనకు వచ్చినటువంటి ఇబ్బందులు, ఈ ఇబ్బందుల్లో ఉండి మనం చేస్తున్నటువంటి కర్మల వల్ల మళ్ళీ ఇంకొక శరీరం. సో ఈ విధంగా మనము శరీరాన్ని పొందుతూనే ఉంటాం. సో ఏ శరీరంలో పొందినా ఏ అవసరాలు తీరవు మనకి, ఎప్పుడూ అసంతృప్తిగానే ఉంటాం, సంతృప్తిగా ఎప్పుడు ఉండం, ఇంకా ఏదో సాధించాలనేటువంటి కోరికలతోనే ఉంటాం. అందుకనే మనకి కృష్ణుడు ఏం చెప్పారండి 3.27లో, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. విద్యాహంకారంతో మనం మోహపరవశం అవడం వల్ల మనము త్రిగుణాల ప్రభావంలో చేస్తున్నటువంటి ఈ కర్మలన్నిటికీ కూడా మనమే కారణము అని అనుకుంటాం. ఓకే, మనమే కర్తలము అని అనుకుంటాం. సో ఈ విధంగా భోగించాలి అనేటువంటి కోరికతోటి మనము మన యొక్క స్థితిని మనమే తయారు చేసుకుంటున్నాము. మన యొక్క పరిస్థితిని, మన భవిష్యత్తులో మనము రాబోయేటువంటి జీవితాన్ని, భవిష్యత్తులో మనం అనుభవించబోయేటువంటి సుఖ దుఃఖాలకి మనమే కారణమవుతున్నాం. క్వచిచ్చ వాత్యౌపమ్యయ ప్రమధయారోహమారోపిత తత్కాల రజసా రజనీభూత ఇవా సాధు మర్యాదో రజస్వలాక్షోపి దిగ్దేవత దిగ్దేవత అతి రజస్వల మతిర్న విజానాతి. హరే కృష్ణ ప్రభు. మరి కొన్నిమార్లు బద్ధజీవుడు సుడిగాలి చేరేగిన దుమ్ము వలన కళ్ళు కప్పబడినట్లు స్త్రీ అంటే ప్రమద సౌందర్యమును గ్రాంచుచుండును. ఆ విధముగా విమోహితుడై స్త్రీ ఒడిలో చేరగా రజోగుణ వేగము చేత ఇంద్రియములు జయింపబడను. అంతటా అతడు కామాంధుడై మైథున సుఖ విధి నియమములను ఉల్లంఘించును. తన మర్యాద ఉల్లంఘమునకు వివిధ దేవతలు సాక్షులుగా ఉన్నారని అతడు ఎరుగుడు. తన కొరకే వేచి ఉండేటి శిక్షను గమనింపక అతడు నడిరేయందు అక్రమ మైథున సుఖమును అనుభవించును. సో మనము ఏ కర్మ చేసినా కానీ మనల్ని చూస్తూ సాక్ష్యంగా నిలబడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, భగవంతుడు నియమించినటువంటి వాళ్ళు. ఓకే, మనం ఏమనుకుంటామంటే మనం తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నా కానీ మనం బయట వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, ఎవరు చూడలేదు అని మనం అనుకుంటాం. సో మనకి సీసీటీవీ కెమెరాలు పెట్టినట్టు
పంచభూతాలని పెట్టేశారు కృష్ణుడు. అంతేకాదు మనలో మన శరీరంలో ఉన్నటువంటి పరమాత్మ కూడా దానికి సాక్ష్యం. కాకపోతే మనకి ఈ విషయాలన్నీ తెలియవు. ఇక్కడ గాలి చూస్తుంది, సూర్యుడు చూస్తున్నాడు, లేకపోతే పరమాత్మ చూస్తున్నాడు, లేకపోతే అగ్ని చూస్తుంది, వాన చూ నీరు చూస్తుంది, ఇలాంటివన్నీ మనం ఏమీ పట్టించుకో. ఎందుకంటే వాటన్నిటికీ జీవం లేదు అని అనుకుంటాం, అవన్నీ చూడలేవు అని అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా సాక్ష్యం, మనం చేస్తున్నటువంటి కర్మలన్నిటికీ కూడా అది సాక్ష్యం. సో మనము కామాంధులం అయిపోయి మనము నియమ నిబంధనలను ఉల్లంఘించేసి మైథున సుఖాన్ని కూడా అనుభవిస్తుంటే అది కూడా దానికి కూడా సరి అయినటువంటి శిక్ష అనేటువంటిది మనకి ఉంటుంది. ప్రతి కర్మకి మనము ప్రతిఫలాన్ని అనుభవించి తీరాలి. సో అలా అనుభవించి తీరాలి. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఈ విధంగా భగవంతుడు నియమించినటువంటి దేవీ దేవతలు కూడా మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి కూడా సాక్షులుగా ఉండి మనకి సరి అయినటువంటి ప్రతిఫలాన్ని మనం అనుభవించేలా చూస్తారు. ఓకే చూడండి మాట భాష్యం. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భర్తర్షభ అని భగవద్గీత 7.11 యందు చెప్పబడింది. సంతాన ప్రాప్తికే మైథున సుఖము అనువదింపబడినది కాని భోగార్థము కాదు. కుటుంబము సంఘము ప్రపంచము యొక్క లాభము కొరకు తస్సంతానం కనుటకై మనిషి సంభోగమున పాల్గొనవచ్చును. లేనిచో అది ఆధ్యాత్మిక జీవన విధి విధానములకు వ్యతిరేకమైనటువంటిది. సమస్తము ప్రకృతి చేతనే నడపబడుచున్నదని లౌకికుడు విశ్వసింపజాలడు. తానేమైనా తప్పు చేసినచో వివిధ దేశాలు దేవతలు సాక్షులుగా ఉన్నారని అతడు ఎరగడు. అక్రమ భోగమును అనుభవించు వ్యక్తి కామాంధుడై ఉండి తనని ఎవ్వరూ గాంచుట లేదని భావించును. కానీ భగత్ ప్రతినిధులు దానిని చక్కగా గమనించుచునే ఇందురు. కనుకనే అట్టి వాడు అనేక విధములుగా శిక్షకు గురి అగుచుండును. ప్రస్తుతము కలియుగమున అక్రమ భోగముల వలన పలు గర్భధారణలు తత్కారణమున పలు గర్భస్రావములు జరిగిపోవచ్చున్నవి. కానీ ఈ పాప కార్యములను భగత్ ప్రతినిధులు చక్కగా వీక్షించున్నారు. అటువంటి పరిస్థితిని సృష్టించడి స్త్రీ పురుషులు భవిష్యత్తులో తప్పక శిక్షింపబడదురు. దైవీ హేషి గుణమయ మమమాయా దురత్యయ అక్రమ భోగము క్షమింపరానిది. దానికి పాల్పడే వారు జన్మ జన్మాంతరములు శిక్షకు గురి అగుదురు. దీని సంబంధముననే భగవద్గీత 16.20 యందు ఇట్లు నిర్ధారణం చేయబడినది. ఆసిరిం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మామ ప్రాప్తేవ కౌంతేయ తతో యాంత యథా యథా మాం గతి. ఓ కౌంతేయ, అసుర యోనుల యందే మరలా మరలా జన్మించి అట్టి వారు నన్నెన్నడును పొందజాలక క్రమముగా అతి హేయమైన జన్మలకు పతనం చెందురు. భగవంతుడు ఎవరిని కఠినముగా ప్రకృతి నియమములకు విరుద్ధముగా వర్తించుటను అనుమతింపడు. అందువలన అక్రమ భోగమునకు జన్మ జన్మాంతరములు శిక్ష లభించియే తీరును. అక్రమ భోగము గర్భధారణకు అటువంటి అవాంఛిత గర్భధారణలు గర్భస్రావమునకు దారితీయుచుండును. అట్టి పాపములో పాలు పంచుకొనిన వారు తదుపరి జన్మమున అట్టి శిక్షనే అనుభవించవలసి వచ్చును. అనగా జీవుడు ఆ రీతిగానే తల్లి గర్భమున ప్రవేశించి చంపబడును. దివ్యమగు కృష్ణ భక్తి భావన పతమున నిలిచి వీటినన్నిటినీ నిశ్చయముగా నివారింపవచ్చును. ఆ ప్రకారం మనిషి పాపకర్మ చేయుట నుండి బయటపడను. కామవాంఛ వలన సుఖి సంభవించడి ఈ అక్రమ భోగము అతి ఘోరమగు పాపము. అనగా మనుజుడు రజోగుణ యుతుడైనప్పుడు జన్మ జన్మాంతరములు దుఃఖ బాగుడగును. హరే కృష్ణ. హరే కృష్ణ. సో మనం చేస్తున్నటువంటి ప్రతిదానికి కూడా శిక్షని అనుభవించి తీరాల్సిందే. అందుకనే ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే భగవంతుడు కూడా ఊరుకోరు, శిక్షని తప్పకుండా ఇచ్చి తీరుతారు. సో ఏదైతే ఈ అక్రమ సంబంధం ఉందో అది కూడా పాపమే. సో ఈ అక్రమ సంబంధం వల్ల అక్రమ సంతానం, సో ఈ అక్రమ సంతానం ఒక్కొక్కసారి మనం గర్భంలోనే చంపేయటం అనేటువంటిది కూడా జరుగుతుంది. సో ఈ గర్భంలోనే శిశువుని చంపేయటము అనేటువంటిది మన దృష్టిలో మన చట్టం కూడా తప్పేం చెప్పలేదు, దానికి శిక్ష కూడా లేదు. కానీ మన చట్టం దృష్టిలో శిక్ష లేకపోవచ్చేమో, కానీ ప్రకృతి నియమాల దృష్ట్యా తప్పకుండా మనం శిక్షను అనుభవించి తీరాలి. గర్భంలో ఉన్నప్పుడే శిశువుని చంపడం అనేటువంటిది హత్యే. సో అలాంటి హత్య చేసినప్పుడు మనం తప్పకుండా దానికి సరి అయినటువంటి శిక్షను అనుభవించి తీరాలి. మనకి తర్వాత అధ్యాయంలో మనకు వస్తుంది గరుడ పురాణం గురించి కూడా వస్తుంది. గరుడ పురాణంలో ఏం తప్పులు చేసిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారు అనేటువంటిది రాయబడి ఉంది.
సో అవన్నీ కూడా ఏ ఏ పాపం చేస్తే ఆ పాపానికి అనువైన అనుగుణమైనటువంటి ఒక ప్రతిఫలం అనేటువంటిది మనం అనుభవించి తీరుతాము. మనం ఇది ఒక్కటే కదా తప్పు, ఈ ఒక్క చిన్న మిస్టేకే కదా, ఈ ఒక్క చిన్న మిస్టేక్తో ఏమైపోతుందిలే, ఎవరు చూశారులే అని మనం అనుకుని చాలా తప్పులు చేస్తూ ఉంటాం. సో ఇవన్నీ మన దృష్టిలో చిన్నవి కావచ్చు, కానీ ప్రకృతి నియమాల దృష్టిలో అవేమి చిన్నవి కావు. ప్రకృతి నియమాలు ఎంత కఠినమైనవి అంటే చిన్నదైనా పెద్దదైనా సరే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని తప్పకుండా ఇచ్చి తీరుతుంది. కాబట్టి ప్రకృతి నియమాలకి అనుగుణంగా మనం మన కర్మల్ని చేయటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ప్రకృతి నియమాలను ఉల్లంఘించినప్పుడు మనం శిక్షను అనుభవించడానికి రెడీగా ఉండాలి. అది మనకు అర్థం కూడా కాదు, ఎప్పుడు మనం ఆ శిక్షను అనుభవిస్తాము, ఎలా అనుభవిస్తాము, ఈ చేసినటువంటి ఇప్పుడు చేస్తున్నటువంటి తప్పుకి భవిష్యత్తులో నేను ఎలాంటి శిక్షను అనుభవించబోతున్నాను అనేటువంటిది కూడా మనం ఊహించలేము. అందుకని మనం శాస్త్రాలు చదవాలి. శాస్త్రాల్లో ప్రతి తప్పుకి ఇది శిక్ష అనేటువంటిది నిర్ధారణ చేయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా గరుడ పురాణంలో నుంచి కూడా తీసుకుంటారు, వచ్చి మనకి భాగవతంలో కూడా కొన్ని చోట్ల చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. ప్రపదల వారు కూడా దానికి ఎక్కడెక్కడ సందర్భం వచ్చినప్పుడల్లా కూడా ఇలాంటి చేస్తే ఇలా అవుతారు అనేటువంటి విషయాన్ని, ఏం చేస్తే ఎలా అవుతాము, ఎలాంటి జీవితాన్ని మనం పొందబోతున్నాము అనేటువంటి విషయాన్ని అక్కడక్కడ మనకు ఉదాహరణలుగా కూడా తెలియచేస్తూ ఉంటారు. కాబట్టి మనకి శాస్త్రాలను చదివి ప్రకృతి నియమాలను తెలుసుకొని ప్రకృతి నియమాలకి అనుగుణంగా మన గృహస్థ జీవనం ఉండాలి. గృహస్థ జీవనంలో మనము ఎప్పుడు మనము ఏ విధంగా ఉండాలి అనేటువంటిది మనం చూస్తాం. నెక్స్ట్ వచ్చి సక్రోధవగతం విషయ నైతద్యః స్వయం పరాభిధ్యానేన విభ్రంసిత స్మృతిస్తయైవ మరీచితో యప్రాయాం స్థానే వాభిధావతి. హరే కృష్ణ ప్రభుజీ ప్రణామాలు. ఈ భౌతిక జగత్తునందు ఇంద్రియ భోగము నిష్ఫలమనియు అది కేవలము దుఃఖపూర్ణమనియు బద్ధజీవుడు తానే కొన్నిమార్లు భావించుచుండును. కానీ తీవ్రమగు దేహాత్మ భావన వలన అతడు విస్మృతికి గురి అయి ఎడారి ఎందు మృగము ఎండమావుల వెంట పరుగడిన చందమున తిరిగి భౌతిక భోగం వెంట పరుగు తీయును. భాష్యం: భౌతిక జీవనంలో ముఖ్యమైన రోగము దేహాత్మభావనయే. లౌకిక కర్మలో పదే పదే విఫలుడైన బద్ధజీవుడు లౌకిక భోగ నిష్ఫలత్వమును గూర్చి తాత్కాలికంగా తలపోసినను తిరిగి దాని కొరకే ప్రయత్నించను. భక్తుల సాంగత్యమున మనుజుడు లౌకిక కలాపముల నిష్ఫలత్వమును గూర్చి పూర్తిగా తెలుసుకొనినప్పటికి ఆ కార్యమును విడువజాలకుండును. భగవద్ధామమును చేరవలనని పరమాసక్తుడై ఉన్నను లౌకిక కార్యమును అతడు త్యజింపజాలడు. ఎల్లరి హృదయం నా పరమాత్మనుగా నిలిచి ఉండేటి భగవానుడు అటువంటి పరిస్థితులలో ఆ భక్తుని సమస్త సంపత్తులను కరుణతో హరించి వేయును. ఈ విషయమే శ్రీమద్ భాగవతము 10.88.8 నందు యస్యాహమను గృహామి హరిష్యే తద్ధనం శనైహి అని చెప్పబడినది. భౌతిక సంపత్తుల ఎడల అమితాసక్తుడైన భక్తుని అంది ప్రత్యేకమగు కరుణను చూపి శ్రీకృష్ణ భగవానుడు అతని సంపత్తులనన్నిటినీ హరించును. ఆ రీతిగా సమస్తమును కోల్పోయినప్పుడు భక్తుడు సంఘమునందు స్నేహమునందు ప్రేమయందు విఫలుడగును. తనను కుటుంబము ఏమాత్రము పట్టుకించుకొనుట లేదని తలచి అతడు అంతటా శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకే సంపూర్ణ శరణాగతుడు అగును. దేహాత్మ భావన వలన పూర్ణ శరణాగతిని బడయని భక్తుని ఎడ భగవంతుడు చూపడి ప్రత్యేక అనుగ్రహము ఇదియే. ఆమె విజ్ఞా ఏయి మూర్ఖే విషయ కేనే దిబ అని చైతన్య చరితామృతము మధ్యలీలనందు వివరింపబడినది. లౌకిక జీవమున తిరిగి ప్రవేశించవలనో వలదో తెలియక ఊగిసలాడుచు భగవత్సేవకు సంకోచించడి భక్తుని విషయమును భగవంతుడు ఎరుగును. నిరంతర యత్నములు విఫలమైన పిదప భక్తుడు భగవత్ చరణారవిందములకే పూర్తిగా శరణాగతుడు అవును. అంతట దేవదేవుడు అతనికి తగిన మార్గదర్శనం కావించును. దానిచే భక్తుడు సుఖమును బడిసి సమస్త భౌతిక కలాపములను మరుచును. సో మనము యాక్చువల్గా ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం, ఎండమావుల వెంట పడినట్లు మనము ఇంద్రియార్థాల వెంట పడుతూ మనము భౌతికమైనటువంటి సుఖాలను అనుభవించాలి అనేటువంటి కోరికల్ని కోరుకుంటాం. దేహాత్మ భావంలో ఉన్నటువంటి లౌకికమైనటువంటి వ్యక్తి
ఇలాంటి ఒక ప్రయాసలు చేస్తూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటాం. అంటే వీళ్ళు ఎలా ఉంటారు అని అంటే ఇంకా 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 పొందాలి అనేటువంటి కోరికతోటి అవసరమైతే వాళ్ళు భగవంతుడికి పూజలు కూడా చేస్తారు. ఎందుకు చేస్తారు భగవంతుడికి పూజలు? భక్తితో చెయ్యరు. వాళ్ళు చేసేది ఎందుకు అని అంటే ఈ పూజ నేను ఎందుకు చేస్తున్నాను అని అంటే నాకు భౌతికంగా పలానా లాభం కావాలి కాబట్టి, ఇంకా నేను పొందాలి అనుకునేటువంటి, నాకు ఉద్యోగంలో ప్రమోషన్ కావాలి, లేదు అంటే నాకు మంచిగా పొలంలో లాభం రావాలి, లేకపోతే ఎక్కువ భూములు కొనాలి, లేకపోతే ఇంకా ఏదో భౌతికమైనటువంటి లాభాలు పొందాలి, లేకపోతే బిజినెస్లో మంచి లాభం రావాలి, ఇలాంటి ఒక కోరికలతోటి పూజలు చేసే భగవంతుడు దరిచేరేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో దాన్ని భక్తి అనరు. చాలామంది ముడుపులు కూడా ఇస్తూ ఉంటారు. సో భగవంతుని కూడా వాటాదారుని చేస్తారు. సో భగవంతుడు కూడా వాళ్ళ బిజినెస్లో పార్ట్నరు. ఎందుకంటే నాకు 1 కోటి రూపాయలు లాభం వస్తే 1 లక్ష రూపాయలు నీయి. సో ఆ విధంగా మనం తీసుకెళ్ళి వజ్రాల కిరీటం చేయించడము, లేకపోతే కుండీలో వేయడము, ఇలాంటి పనులు కూడా చేస్తూనే ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ? మనకి 1 కోటి రూపాయలు లాభం రాకపోతే మనం వజ్రాల కిరీటం చేపిస్తామా? చేపించాం. సో మనం ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ అని అంటే భౌతికమైనటువంటి లాభాల కోసం మనం భగవంతుని కూడా పూజిస్తున్నాం, భగవంతుని కూడా వాడుకుంటున్నాం, అంతే తప్ప భక్తి అనేటువంటిది చేయట్లేదు. సో చేయాల్సింది భక్తి. ఇలాంటి వ్యక్తులకి భక్తి లేకుండా లౌకికమైనటువంటి సుఖాల వెనకనే పడుతూ, లౌకికమైనటువంటి సంపదల వెనకనే పడేటువంటి వ్యక్తులకి ఏం చేస్తారు భగవంతుడు అంటే, మనకి 10.88.8లో శ్రీమద్ భాగవతంలో వస్తుంది, 10వ స్కందంలో వస్తుంది. భగవంతుడు ఏం చేస్తారంట వాళ్ళని? వాళ్ళకు ఉన్నటువంటి సంపదను మొత్తం హరించేస్తారు. హరించేసినప్పుడు ఎవరి కోసమైతే, ఎవరి ద్వారా మెప్పు పొందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన సంపదని సంపాదించాలి అనుకున్నాడో అలాంటి వాళ్ళే ఆయన్ని చేదరించుకుంటారు, ఆయన్నే సరిగా చూడరు. చూడండి, ఎవరైతే సంపదను కోల్పోతారో ఆయనకి కుటుంబంలో కూడా గౌరవం ఉండదు. సో అలాంటి ఒక పరిస్థితికి ఎందుకు తీసుకొస్తారు? మనం బాగా లౌకికంగా అంటే అత్యాసతోటి మనం భగవంతుండే పక్కన పెట్టేసి మనం పూర్తిగా లౌకికంగా నియుక్తం అయిపోయాం అనుకోండి, ఇలాంటి వాడికి గుణపాఠం చెప్పాలి. వీడి చేతిలో ఒక నయా పైసా కూడా లేకపోతే అప్పుడైనా వీడు వచ్చి నా పాద పద్మాల దగ్గర పడతాడు అని చెప్పేసి భగవంతుడు అలాంటి వాళ్ళకి ఉన్న సౌకర్యాలన్నింటినీ కూడా తీసేస్తారు. అందుకని మనకున్నటువంటి సౌకర్యాన్ని, మనకున్నటువంటి సంపదని, మనకున్నటువంటి శక్తిని, మనకున్నటువంటి జ్ఞానాన్ని భగవంతుడి కోసం, భగవంతుడి సేవలో ఉపయోగించాలి. అలా ఉపయోగించకపోతే మనకున్నది వ్యర్థం. భగవంతుడు మర్చిపోయేలాగా ఉండకూడదు. అందుకనే భక్తులకి ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి. చూడండి, భక్తుడుగా మారినప్పుడు భగవంతుడి యొక్క స్థితిగతులను తెలుసు, స్థితిని తెలుసుకొని భగవంతుడికి శరణాగతి అయినటువంటి భక్తుడికి భౌతికమైనటువంటి కష్ట నష్టం కూడా ఉండదు, ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే భగవంతుడే చెప్పారు. ఏమని చెప్పారు? నా భక్తుల యొక్క యోగక్షేమాలనే నేనే చూసుకుంటాను అనేటువంటి విషయాన్ని తెలియజేశారు, స్వయంగా తెలియజేశారు. స్వయంగా నేనే చూసుకుంటానని చెప్పారు, నేను ఎవరినో పంపిస్తాను అని కూడా చెప్పలేదు, స్వయంగా నేనే నా భక్తుల యొక్క యోగక్షేమాలని చూసుకుంటాను అనేటువంటి విషయం చెప్పారు. కానీ మనము చిన్న చిన్న విషయాలు ఏవైతే భగవద్గీతలో చెప్పారో వాటిని మనం పక్కన పెడుతున్నాం, మనం వాటిని అంతగా విలువ ఇవ్వట్లేదు, వాటిని మనం అర్థం చేసుకోవట్లేదు. సో ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్కి వెళ్ళిపోయి మనం ఉన్నదంతా కోల్పోయే స్థితి దాకా మనం భగవంతుడిని మర్చిపోవద్దు. సో ఎప్పుడైతే మనం భగవంతుని మర్చిపోతామో అప్పుడు భగవంతుడు మనకు ఉన్నదంతా కూడా తీసేస్తారు. అలాంటి పరిస్థితి దాకా వెళ్ళకుండా ఉండాలి అంటే మనం భక్తులుగా మారాలి. భక్తులుగా మారి భగవత్ సేవలో మనం మనకు ఉన్నటువంటి అంతా కూడా ఉపయోగించడం అనేటువంటిది చేయాలి. ఓకే, అప్పుడు మనము సుఖ సంపదల్ని ఈజీగా పొందగలుగుతాం. క్వచిధూలు కజుల్ కజిల్లి స్వన వదతి పరుషరభ సాటోపం ప్రత్యక్షం పరోక్షం వా త్రిపురాజకుల నిర్భత్తి తేనాతి వ్యధి వ్యధిత కర్ణమూల హృదయ ప్రభుజీ, నేను కొంచెం లీవ్ అవుతున్నాను ప్రభుజీ, ఒక ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శత్రువుల చే
ప్రభుత్వాధికారులచే దండనకు గురి అయి అతడు కొన్ని మార్లు మిగుల నిష్ణుడగును నిషన్నుడగును వారతనిపై ప్రత్యక్షముగా కాని పరోక్షముగా కాని పరుష వాక్కులను ప్రయోగించుచుందురు. అప్పుడు అతన్ని హృదయము కర్ణములు శోకతప్తమగును. అట్టి దండనము గుడ్లగూబలు ఈచురాళ్ళు శబ్దముతో పోల్చనగును. భాష్యము: ఈ భౌతిక జగత్తునందు అనేక రకములగు శత్రువులు కలరు. ఆదాయ పన్ను కట్టనందులకు ప్రభుత్వం వారు దండించుచుందురు. ప్రత్యక్షమే గాని పరోక్షమే గాని అట్టి నింద మనుజునికి దుఃఖమును కలిగించును. కొన్ని మార్లు అతడు ఆ దండనను పరిహరింప యత్నించినను దురదృష్టవశమున ఏదియను చేయజాలకుడు. హరే కృష్ణ ప్రభు. సో ఇంతకు ముందు కొంతమంది అంటే ఇప్పుడు అడవిలోకి వెళ్ళినటువంటి వ్యక్తులు ఎవరు అరణ్యంలోకి వెళ్ళినటువంటి వాళ్ళకి గుడ్లగూబలు కీచురాళ్ళు శబ్దంతో కూడా కొంత ఇబ్బంది అనేటువంటిది కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇంతకు ముందు మనకి తెలియచేశారు. దాన్ని మనకి ఏం చెప్తున్నారండి, శత్రువులతో పోలుస్తున్నారు. సో శత్రువులు ప్రత్యక్షంగా మనకి మనతోటి డిఫరెన్సెస్ ఉన్నటువంటి శత్రువులు అనే కాదు. ఇక్కడ చివరికి ఆదాయ పన్ను వాళ్ళు కూడా, ఆదాయం కట్టనందుకు వాళ్ళు కూడా మనల్ని, ఆదాయానికి పన్ను కట్టనందుకు ఆదాయ పన్ను శాఖ వాళ్ళు కూడా మన యొక్క ఆస్తుల్ని జప్తు చేయటము, అలా అది పరోక్షంగా మనకు ఉన్నటువంటి శత్రువు మనకి దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటారు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా దండనలో భాగమే. ఓకే, స యథా దుగ్ధ పూర్వ సుకృతస్థ ధాకారుణ్యమలత విశోధపాన వధుభయార్థ శూన్య ద్రవిణాన్ జీవన్ మృతాన్ స్వయం జీవన్ ప్రియమాణ ఉపధాపతి గత జన్మల యందలి పుణ్య పరిపాకము వలన బద్ధజీవుడు ప్రస్తుత జన్మమున అనేక మగు భౌతిక సౌఖ్యములను బడయును. కానీ అవి పూర్తయినంతనే అతడు ఇహపరముల యందు తనకు లాభమును చేకూర్చని ఐహిక సంపత్తులను ఆశ్రయించును. తత్కారణమున అతడు వానిని కలిగి ఉన్నట్టి జీవన్ జీవస్మృతుడైనట్టి వాణ్ణి చెంతకు చేరును. అట్టి జీవస్మృతులు అపవిత్రమగు వృక్షములను లతలను విషకూపములను బోలుదురు. భాష్యమభై శ్రీల ప్రభుపాదికి జై. పూర్వపుణ్యము వలన లభించిన ధన సంపత్తులను ఇంద్రియ భోగము కొరకు దుర్వినియోగపరపరాదు. వానిని ఇంద్రియ భోగార్థము వినియోగించుటన్నది విషవృక్ష ఫలములను అనుభవించటం వంటిదియే తగును. అట్టి కార్యములు బద్ధజీవునికి ఇహపరములలో ఏ విధముగాను తోడ్పడజాలవు. కానీ సరి అయిన గడువు నిర్దేశమున మనుజుడు తన సంపత్తులను కృష్ణ సేవలో వినియోగించినచో ఇహపరములు రెండింటి అందునూ సుఖమును పడయగలడు. అట్లు కానిచో అతడు అవాంఛిత నిషిద్ధ ఫలము నారగించి వైభవమును కోల్పోవలసి వచ్చును. కనుక తనకే సమస్తమును అర్పించవలనని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9.27 యందు ఉపదేశించను. యత్కరోషి యదశ్నాసి యజ్ఞహోషి దదాసి యత్ సన్యాసి కౌంటేయ తత్కృష్ మదర్పణం. ఓ కౌంటేయ, నీవు ఏది వనరించినను, ఏది భుజించినను, ఏది పవం చేసినను, ఏది దానమసగినను, ఏ తపస్సును ఆచరించినను వాటన్నింటినీ నాకు అర్పణముగా వనరింపుము. మనుజుడు కృష్ణదేవ భక్తి భావనాయుతుడైనచో పూర్వపుణ్యము వలన కలిగిన ధన సంపత్తులను ఇహపర లాభమునకై పూర్తిగా వినియోగించగలడు.
జీవనావసరములకు మించి కూడబెట్టుట మనిషికి తగదు. అవసరములకు మించి లభించినచో దానిని అతడు భగవత్ సేవలో వినియోగించవలెను. అట్టి కార్యము బద్ధజీవునికి ప్రపంచమునకు శ్రీకృష్ణునకు ఆనందమును కలిగించగలదు. జీవిత లక్ష్యము అదియే. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఒక్కొక్కసారి మనకి పూర్వ జన్మలో చేసినటువంటి పుణ్య ఫలితాల కారణంగా మనము ఐశ్వర్యవంతులుగా పుడతాం. సో మనకున్నటువంటి ఐశ్వర్యము పూర్వజన్మ వల్ల మనకి కలిగినటువంటిది. దాన్ని మనం ఇప్పుడు అనుభవించడం కోసం మనకి భగవంతుడు ఆ ఐశ్వర్యాన్ని ఇవ్వలేదు. మనం ఎంతో భక్తి చేస్తే ఆ భక్తికి మెచ్చి భగవంతుడు ఐశ్వర్యాన్ని ఇచ్చారు. సో ఆ ఐశ్వర్యాన్ని మనం మనది అనుకొని మనకే ఉపయోగించుకొని మన ఇంద్రియ భోగం కోసమే కనుక మనం ఉపయోగించుకున్నట్లయితే మనం దాన్ని పాపంతో సమానం, పాపం తింటున్నట్లు. సో ఏం చేస్తున్నాం, మళ్ళీ మనం కొత్తగా కొన్ని కర్మలని కూడబెట్టుకుంటున్నాం. సో కొన్ని కొత్తగా కర్మలను కూడబెట్టుకుని మళ్ళీ జన్మ మృత్యు జన్మ మృత్యు జన్మ మృత్యు అనేటువంటి దాంట్లో మనము ఇరుక్కుపోతున్నాం. సో ఇలాంటి జన్మ మృత్యువు అనేటువంటి దాన్ని జీవన్ మృతులు ఏదైతే ఉన్నాయో వీటిని అపవిత్రమైనటువంటి వృక్షములు లతల రూపంలో పోల్చడం అనేటువంటిది జరిగింది. ఇంతకుముందు అధ్యాయంలో జడభరతుడు చెప్పినటువంటి విషయం, అపవిత్రమైనటువంటి వృక్షములు లతలను విషకూపములను పోలుదురు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఈ జన్మ జీవన్ మృతులు అనేటువంటి వాటిని. సో అందుకని మనకి కృష్ణుడు ఏం చెప్పాడు అని అంటే, మీకున్నటువంటిది ఏదైనా సరే నాకు అర్పించండి అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో మనకి భగవద్గీతలో మనము బాగా అర్థం చేసుకుంటే తెలుస్తుంది కృష్ణుడు ఏం చెప్తున్నారు అనేటువంటిది. కృష్ణుడు మనకి ఏం చెప్తున్నారు, మనకున్నదాన్ని భగవంతుడికి అర్పించాలి. అర్పించకుండా మన సుఖం కోసం మన సౌఖ్యం కోసం మాత్రమే ఉపయోగించుకుంటే మళ్ళీ మనము ఇలానే జన్మ మృత్యుల్లో ఉండిపోవాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అది జీవిత లక్ష్యం కాదు. శ్రీకృష్ణుని చేరుకోవడం, శ్రీకృష్ణుని ఆనందంగా ఉంచడం అనేటువంటిది జీవిత లక్ష్యం. శ్రీకృష్ణుడితో మనకున్నటువంటి బంధాన్ని ఏర్పరచుకోవడం అనేటువంటిది జీవిత లక్ష్యమై ఉండాలి. అలా కాకుండా పూర్తిగా మన ఇంద్రియ భోగం కోసమే మాత్రం ఉండిపోతే అది జీవిత లక్ష్యం కాదు అని చెప్తుంది. ఏకాదశ ప్రసంగాన్ని కృతమతిర్యుచక శ్రోత హలన వధు భయతోపి దుఃఖదం ఆకండమభియాతి హరే కృష్ణ ప్రభుజీ. భవానందలి దుఃఖోపశమన సయమునకు బద్ధజీవుడు కొన్ని మార్లు నాస్తికుల చవకబారి దీవులను బడిచుండెను. వారి సాంగత్యమును అతడు తన వివేకము కోల్పోవును. అది అచ్చము లోతులేని నదిలో దుకుడు దుముకుట వంటిది. ఆ కార్యము చే అతని తల పగులగలదు. దాని వలన ఉష్ణతాపము నుండి ఉపశమనము కూడా కలగదు. ఆ రీతి రెండు విధములో అతడు దుఃఖభాగుడగును. తప్పుదారి పట్టిన బద్ధజీవుడు కొన్ని మార్లు వేద విరుద్ధముగా ప్రచారము కావించడి ఉహానా సాధువులను స్వాములను కూడా ఆశ్రయించుచుండును. ప్రస్తుతము గాని భవిష్యత్తు నందు గాని వారి వలన అతడు ఎట్టి లాభం అడగజాలదు. ఒకసారి మనం ఎంత ఎక్కువగా లౌకికంగా ఉండిపోతామంటే మనకున్నటువంటి లౌకికమైనటువంటి కోరికలు ఎంత ప్రబలంగా ఉంటాయి అని అంటే, మనకి ఎంత పొందినా కానీ ఇంకా పొందాలి ఇంకా పొందాలి అనేటువంటి ఆశతోటి మనము ఇలాంటి దొంగస్వామీజీలని కుహనా భక్తుల్ని కుహనా గురువుల్ని దరిచేరి వాళ్ళు చెప్పినటువంటి ఏవో ఒక శాంతి పూజలో లేకపోతే వాళ్ళకి తర్పణలు ఇవ్వడమో లేకపోతే ఇంకేదో కర్మలు చేయడమో వాళ్ళు ఏదో విన్యాసాలు చేపిస్తే ఆ విన్యాసాలన్నీ మనం చేసి మనం భౌతికంగా లాభం పొందవచ్చు అనేటువంటి భావనలో మనము ఉంటాం. దీనికి మనకి సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారండి, నీళ్లు లేని బాయిలు దూకినట్టు అని చెప్తున్నారు. నీళ్లు లేని బాయిలు దూకితే ఏమవుతుందండి, బాగా వేడిగా ఉంది కదా అని చెప్పేసి ఈ వేడి నుంచి తట్టుకోవడం కోసం నీళ్ళల్లో దూకితే మనకి శరీరం ఉంటుంది అని చెప్పేసి నీళ్లు లేని బాయిలు దూకితే ఏమవుతుంది, వేడి తగ్గదు కదా, తల నేల కొట్టుకుని తల కూడా పగులుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. సో అలా మనం భౌతికమైనటువంటి సుఖాల కోసం సరి అయినటువంటి గురువుని ఆశ్రయించకుండా ఎవరో దొంగ గురువుల్ని దొంగ బాబాలని గనక మనం గనక ఆశ్రయిస్తే మనకు పట్టేటువంటి గతి ఇది అనేటువంటి విషయం సుఖదేవ గోస్వామి తెలియజేస్తున్నారు. చదవండి మాట. భాష్యము స్వంత ఆధ్యాత్మిక అనుభూతి మార్గమున తయారు చేసి మోసగాండ్రు ఎల్లప్పుడూ ఉందిరి. ఏదో భౌతిక లాభము కొరకు బద్ధజీవుడు అట్టి కుహానా సన్యాసుల నుండి యోగుల నుండి చౌకబారి దీవెనను బడుగుతుంది.
కానీ వారి నుండి అతనికి ఆధ్యాత్మిక భౌతిక లాభములు ఏదీను లభించదు. ఏవో గమ్మత్తులు చేసేది మోసగాండ్రు నేటి కాలంలో కోకొల్లలుగా ఉన్నారు. తమ అనుయాయులను ఇస్మితులను చేయుటకు వారు బంగారము కూడా సృష్టించరు. దానితో వారు అతని భగవంతుడనియే విశ్వసించరు. ఈ రకమైన మోసము కలియుగముల మిక్కులే ప్రబలియుండెను. కానీ నిజమైన గురుదేవుడు ఎవరో శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ ఈ రీతిగా వివరించిరి. సంసార దావానల లీడలోక ప్రాణాయ కారుణ్యగణాగణత్వం ప్రాప్తస్య కళ్యాణ గుణర్ణవస్య వందే గురో శ్రీచరణారవిందం. సంసార దావానములను అనగా జీవన సంఘర్షము శమించజేసిడి గురుదేవుని మనుజుడు ఆశ్రయించవలను. జనులు మోసగింపబడుటనే కోరుదురు కనుక గమ్మత్తులు చేసేడు యోగులు స్వాములు చెంతకు వెడుచుదురు. కాని ఆ గమ్మత్తులు భౌతిక క్లేశములను శమింపజేయజాలవు. కొద్దిపాటి బంగారము సృష్టించుడియే భగవంతునిగా గుర్తించబడుటకు ప్రమాణము లేదా లక్షణమైనచో లెక్కలేనని టన్నుల బంగారమును కలియుగమున ఈ సమస్త విశ్వములకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు ఎందుకు భగవంతునిగా అంగీకరింపరాదు? ఇంతకు పూర్వము తెలుపబడినట్లు బంగారము పొరుగు దయ్యముతో లేదా మలముతో పోల్చబడినది. కనుక మనుజుడు బంగారము సృష్టించుడు గురువులు మాయలో పడక జడభరతుని వంటి భక్తునే శ్రద్ధతో ఆశ్రయించవలను. జడభరతుడు కావించిన ఉపదేశముతో రాజు యొక్క దేహాత్మ బుద్ధి తొలగిపోయినది. కుహాన గురువుని ఆశ్రయించి ఎవడును సుఖవంతుడు కాజాలడు. కనుక భాగవతము 11.3.21 నందే తెలపబడిన రీతిన గురుదేవుని ఆశ్రయించవలసి ఉన్నది. తస్మాత్ గురం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం. జీవితం యొక్క పరమలాభమును కూర్చి విచారణ కావించుడికే గురుదేవుని చెంతకు చేరవలను. అటువంటి గురుదేవుడు శాబ్దే పరేచ నిష్ణాతం అని వర్ణింపబడిను. అనగా అతడు బంగారం సృష్టించుడు మాయ మాటలకు చెప్పడు. వేద జ్ఞాన సారమునందు అతడు నిష్ణాతుడై ఉండును. వేదైత్య సర్వైరహమేవ వేద్య సమస్త కల్మషము నుండి విడనాడేవాడై ఉండి కృష్ణ సేవలో పూర్తిగా నియుక్తుడై ఉండును. అట్టి గురుదేవుని పాదపద్మ ధూడిని బడియగలిగినచో మనుజును జన్మ ధన్యమగును. లేనిచో ఇహపరముల యందు అతడు భంగపాటు గురియగు. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మనము ఇలాంటి దొంగ గురువుల్ని దరిచేరటం వల్ల మనకి భౌతిక లాభము రాదు, ఆధ్యాత్మిక లాభము రాదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇంకోటి, ఏదో కొంచెం బంగారాన్ని సృష్టించేశారు కదా అని చెప్పేసి ఆ బంగారాన్ని సృష్టించినటువంటి వ్యక్తిని మనము భగవంతుడిగా భావించేస్తే మరి ఈ సమస్త సృష్టిని సృష్టించింది భగవానుడే, సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి బంగారాన్ని కూడా సృష్టించింది భగవానుడే. మరి అలాంటప్పుడు శ్రీకృష్ణ భగవానుడిని మనం భగవానుడిగా ఎందుకు నమ్మట్లేదు? సో మనకేంటంటే భౌతికంగా మనకి లాభం రావడం అనేటువంటిది ఇంపార్టెంట్. అందుకనే భౌతిక లాభాన్ని కొంచెం చూపించినటువంటి వ్యక్తుల్ని చూసి వాళ్ళనే మనం భగవంతుడిగా భావించేసి వాళ్ళ క్షరణాగతి వేయడం ఏదైతే ఉందో దానివల్ల మనకి ఎలాంటి భౌతిక లాభము ఉండదు, ఎలాంటి ఆధ్యాత్మిక లాభము ఉండదు. సో అలా మనం సమయాన్ని వృధా చేసుకోవద్దు అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. సో నిజంగా మనకి అలాంటి మనకి ఆధ్యాత్మిక లాభాన్ని పొందాలి, భౌతికమైనటువంటి లాభాన్ని పొందాలన్నా కానీ రెండిటికి కూడా మనం శ్రీకృష్ణ భగవానుని ఆశ్రయించాలి అని ఇక్కడ చెప్తున్నారు. సో అలాంటి దొంగ స్వాములు వెనక పడకుండగా ఇలాంటి శుద్ధ భక్తులైనటువంటి జడభరతులు లాంటి వ్యక్తులు వెనకాల పడి వాళ్ళ యొక్క కరుణను కనుక మనం పొందినట్లయితే మనకు అన్ని రకాల లాభాలు ఉంటాయి. సో ఇక్కడ కాపుదమ్మ మాతాజీ మిగిలింది రేపు చదువుదాం. హరే కృష్ణ పరమ శ్లోకాలు కంప్లీట్ చేసుకుందాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం మాతాజీ.